తెలంగాణకు సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం మనం. రైతులకి గుడ్ న్యూస్ చెప్పబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రైతుల మాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. నేడో రేపో రైతుల మాఫీ మార్గదర్శకాలను జారీ చేయబోతోంది. పిఎం కిసాన్ యోజన మార్గదర్శకాలు అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబం యూనిట్గా రుణమాఫీ చేయబోతోంది. కుటుంబం మొత్తానికి కూడా ఒక యూనిట్గా రుణమాఫీ కార్యక్రమం ఉండబోతుందని తెలుస్తోంది. కుటుంబంలో వారి పేరిట ఉన్న రుణాలు ఎంత ఉన్నాయి, గరిష్టంగా 2 లక్షల వరకు మాత్రమే మాఫీ చేయాలని నిర్ణయించింది. అయితే పిఎం కిసాన్ విషయంగా పరిశీలిస్తే కుటుంబంలో ఎంతమంది రైతులున్నా కూడా పిఎం కిసాన్ కేవలం ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే వర్తిస్తోంది. సో అదే తరహాలో ఈ రుణమాఫీ ప్రక్రియను కూడా అమలు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబంలో ఎంతమంది మీద ఉన్న రుణాలున్నా కూడా అంతా కలిపి 2 లక్షల వరకు మాత్రమే మాఫీ చేయాలని నిర్ణయించింది. మరి కుటుంబం అంటే ఏ రకంగా నివర్తించబోతోంది? రేషన్ కార్డ్ ఆధారితంగానా, లేదంటే బేసిక్గా మన కుటుంబం అంటే కనుక భార్య, భర్త, ఇద్దరు పిల్లలు. సో ఇటువంటి ప్రక్రియ తరచుగా మనం చూస్తూ ఉంటాం. ఇంతవరకు మాత్రమే కుటుంబంగా పరిగణిస్తుందా? ఇవన్నీ అనుమానాలు తలెత్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక వ్యవసాయ శాఖ వద్ద ఉన్న డాటా ఆధారంగా రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. మార్గదర్శకాలు విడుదలైన వెంటనే రైతు జాబితా తయారు చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఇక బ్యాంక్ అధికారులతో కలిసి రైతు జాబితా తయారు చేయబోతున్నారు. చివరిగా గ్రామ సభలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. గతంలో అనుసరించిన పద్ధతిలోనే ఈ రుణమాఫీ అమలు చేయబోతోంది. రుణమాఫీకి రాజ్యాంగ పరిధిలో ఉన్నవారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను మినహాయించే అవకాశం కనబడుతోంది. ఇక చిన్న స్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ చేయాలా వద్దా అని పరిశీలన కొనసాగుతోంది. పంటల కోసం బంగారం తాకట్టు పెట్టుకున్న ఈ రుణాలు కూడా సైతం మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎస్ పెదేత్ర, రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం తేలెత్తుతోంది. ఎక్కడ చూసినా కూడా రుణమాఫీ ఎప్పుడు చేస్తారు అనే ఉత్కంఠ రైతుల్లో కొనసాగుతోంది. అయితే రుణమాఫీ ఆగస్టు 15లోగా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణీత గడువుగా పెట్టుకుంది. కానీ ఏ రకంగా అమలు చేస్తోంది, ఎవరెవరికి వర్తిస్తోంది, ఈ కుటుంబంలో కనుక కుటుంబాలకు సంబంధించి ఒక అంశం తెర మీదకి వస్తోంది, లేదంటే బంగారంకు సంబంధించి కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి, బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వీరందరికీ ఏ రకంగా వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా రుణమాఫీ పరక ఉండబోతుందో పెద్ద ఎత్తున ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. ఎస్, మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రభు మధు, మా ప్రతినిధి. ఎస్ మధు, రుణమాఫీకి సంబంధించి ఏంటి, రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది, రోజుకో అంశం ప్రభుత్వం విధానాలకు మనకు చూస్తూ ఉన్నాం. సో రుణాలకు సంబంధించి బంగారం తాకట్టు పెట్టిన వారికి రుణాలు మాఫీ చేయబోతోందా? కుటుంబం అంటే కుటుంబాన్ని ఏ రకంగా నివర్తించబోతుంది, రేషన్ కార్డ్ ఆధారితంగానా, లేదంటే కుటుంబం అంటే ఏ రకంగా వాళ్ళు ఒక డిఫైన్ చేయబోతున్నారు? ఎగ్జాక్ట్లీ, ఒక కుటుంబం ఒక యూనిట్గా పరిగణించడానికి వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. మొత్తం 31,000 కోట్ల రుణమాఫీకి నిధులు సమకూర్చుకోవాల్సినటువంటి అంశంపైనే దృష్టి పెట్టింది గత కొంతకాలం నుంచి. ఇప్పటికే 10,000 కోట్లు రాష్ట్ర ఖజానాలో ఉన్నాయి. అంతా ఒక ఎత్తు అయితే ఎలా ఒక కుటుంబాన్ని ఎలా గుర్తించాలి అనేటువంటిది గ్రామ సభలపైనే ఆధారపడాలి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే బ్యాంకులు ఇచ్చేటువంటి డీటెయిల్స్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తయారు చేసే లిస్టుతో పాటు ఫైనల్గా గ్రామ సభ ఇచ్చేటువంటి, అంటే గ్రామ పంచాయతీలో ఈ కుటుంబము ఒక యూనిట్ అనేటువంటిది నిర్ణయించేలాగా, ఎలా అంటే భార్య, భర్త, వారిపైన ఆధారపడినటువంటి పిల్లలు, వీళ్ళంతా ఒక కుటుంబం. ఒకవేళ అన్నదమ్ములు విడిపోయి సపరేట్గా ఉంటే వారిది సపరేట్ యూనిట్గా పరిగణించేటువంటి అవకాశం ఉంది. ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నా ఎంత మేర వీళ్ళు రుణమాఫీ రుణాలు తీసుకున్న బ్యాంకు నుంచి వారికి రుణమాఫీ మాత్రం గరిష్టంగా 2 లక్షల రూపాయలు మాత్రమే రుణమాఫీ చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ సపరేట్గా వివిధ బ్యాంకుల్లో బ్యాంక్ ఖాతాల ద్వారా పాస్బుక్లు పెట్టి రుణం తీసుకున్నప్పటికీ కూడా డిఫరెంట్ సంబంధించినటువంటి పాస్బుక్లు, తండ్రి, భార్య, కొడుకుల పేరిట సపరేట్గా పాస్బుక్లు ఉండి వీళ్ళంతా కూడా రుణాలు తీసుకున్నప్పటికి కూడా ఈ కుటుంబాన్నంతా ఒకటే యూనిట్గా పరిగణిస్తారు కాబట్టి, అంటే వీళ్ళు దాదాపు 8 లక్షలు కనుక రుణాలు తీసుకుంటే బ్యాంకుల నుంచి ఆ కుటుంబానికి వర్తించేది మాత్రం 2 లక్షల రుణమాఫీ, దీని నిబంధనల కింద తీసుకుంటున్నారు. అటు బ్యాంకులు ఇచ్చే సమాచారం, గ్రామ సభలు ఇచ్చే అటువంటి సమాచారం, తర్వాత ఆధార్ కార్డులు, తర్వాత రేషన్ కార్డు. ఒకవేళ కొన్ని కుటుంబాలకు రేషన్ కార్డు లేవు, పరిమితం ఉన్నటువంటి వారి రేషన్ కార్డు పరిగణలోకి తీసుకోకుండా ఆధారు, బ్యాంకు సంబంధించిన డీటెయిల్స్, గ్రామ సభ ఇచ్చేటువంటి డీటెయిల్స్, అంటే గ్రామ పంచాయతీ డీటెయిల్స్ ఇస్తారు వీళ్ళంతా ఒకటే కుటుంబం అని. సో వారికి 2 లక్షల రుణమాఫీ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించి విధి విధానాల్లో ఖరారు కొన్నాయి. అసలు ఎవరిని
దీనిలో నుంచి మినహాయించాలి, రుణమాఫీ నుంచి అనేటువంటి కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఖమ్మంలో జరిగినటువంటి సమావేశంలో చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఐటీ రిటర్న్స్ ఎవరైతే ఫైల్ చేస్తూ ఉన్నారో వారందరికీ రుణమాఫీ వర్తించదు అనేది ప్రచారం జరుగుతూ ఉందో ఆ ప్రచారాన్ని ఖండించారు. అంటే కొద్దిమంది పిల్లల భవిష్యత్తు కోసమో, ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం కోసమో, ఇంటి లోన్ కోసమో, ఇంకా ఇతరత్ర అవసరాల కోసమో ఐటీ ఫైల్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న సంబంధించినటువంటి ఉద్యోగులు, చిన్న చిన్న వ్యాపారవేత్తలు, చిన్న వ్యవసాయదారులు. సో ఇలా సమాజంలో ఇలా కొనసాగుతుంది కాబట్టి అలా ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తున్నటువంటి వ్యవసాయదారుల్ని, వ్యవసాయ కుటుంబాలని, చిన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారిని, వారికి కూడా రుణమాఫీ వర్తింపజేస్తామని చెప్పారు. పెద్ద ఎత్తున ఐటీ రిటర్న్ ఎవరైతే ఫైల్ చేస్తూ ఉన్నారు, అంటే భారీ ఎత్తున ఆదాయం సమకూరుతుందో ఐటీ రిటర్న్ ఫైల్ చేసిన వారికి రుణమాఫీ ఇవ్వద్దు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది.